Good morning, welcome to 360 Headlines. Mundu Pramano Tavata Mayor Enpika, Malkonni Gantallo Creative Council Samavesham. GHMC Mayor Ga Bontu Ram Mohan, Adhikarikanga Prakatinchinina CM KCR. Speaker Nu Kalvarina Erabelli, Floor Leader Nu Revanth Ku Appagincalani Babu Lekha. కోమాలోని జవాన్ హనుమంతప్ప రక్షించాలంటూ దేశవ్యాప్తంగా ప్రార్థనలు. ఇవాళ హెడ్లింగ్ విచారించనున్న కోచ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ. కొద్ది గంటల్లో జీహెచ్ఎంసీ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగబోతోంది. అంతకంటే ముందు కొత్తగా ఎన్నికైన 150 మంది కార్పొరేటర్లతో హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ భోజా ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం మేయర్ డిప్యూటీ మేయర్ పదవులకు టీఆర్ఎస్ ప్రతిపాదించిన ఇద్దరితో ప్రమాణ స్వీకారం చేస్తారు. మేయర్ ఎన్నికకు సంబంధించి ఇప్పటికే ఎక్స్ అఫీషియోలతో కలిపి 217 మందికి వర్తమానాలు పంపారు కలెక్టర్. తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఇవాళ పార్టీ కార్యాలయంలో సమావేశం కానున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికతో పాటు పలు అంశాలపై చర్చిస్తారు. ఇప్పటికే గ్రేటర్ మేయర్ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్ పేరు ఖరారు కాగా డిప్యూటీ మేయర్గా బోరవెన్న కార్పొరేటర్ పేరు ప్రకటించారు. December 2014 తర్వాత మూతపడ్డ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ హాల్ 15 నెలల తర్వాత కొత్త సభ్యులతో కలకలాడనుంది. బల్దియా ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ 99 స్థానాలు, మజ్లీస్ 44, బీజేపీ 4, కాంగ్రెస్ 2, టీడీపీ 1 స్థానం సాధించాయి. కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం కోసం జీహెచ్ఎంసీ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ను సిద్ధం చేశారు అధికారులు. తెలంగాణ రాజకీయాలు ఏకపక్షంగా మారుతున్నాయి. టీడీపీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలో తమను టీఆర్ఎస్లో విలీనం చేయాలంటూ స్పీకర్కు లేఖ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. మరోవైపు నిన్న టీఆర్ఎస్లో చేరిన 2 ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది టీడీపీ. ఎర్రబెల్లి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున సస్పెండ్ చేస్తున్నట్టు తెలంగాణ స్పీకర్కు లేఖ రాశారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. అలాగే తెలంగాణ అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ బాధ్యతలను రేవంత్ రెడ్డికి అప్పగించినట్టు కూడా ఆ లేఖలో వివరించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ హైదరాబాద్లో ఉంటారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న శ్రీనివాస వైభవోత్సవాల్లో పాల్గొంటారు. ఇవాళ స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. కళ్యాణంలో పాల్గొన్నాక టీడీపీ నేతలతో సమావేశమవుతారు బాబు. తాజా రాజకీయ పరిణామాలను సీనియర్ నేతలతో కలిసి సమీక్షిస్తారు. కేసీఆర్ అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్నదే టీఆర్ఎస్ లక్ష్యమని ఆరోపించారు ఆయన. ఎంతమంది పార్టీని వీడినా టీడీపీ నిలిచే ఉంటుందని స్పష్టం చేశారు. కొత్త తరాన్ని చేర్చుకుని పార్టీని పునర్నిర్మిస్తామన్నారు రేవంత్ రెడ్డి. సమంజసం కాదు, చంద్రశేఖరరావు గారికి నిజంగానే ధైర్యం ఉంటాయి. శాసనసభలో చర్చలు జరిగినప్పుడు నా కళ్ళలో సూటిగా చూడమన్నది. సూటిగా చూస్తే అప్పుడు వారు నన్ను చేర్చుకుంటాడా చేర్చుకోడా, ఏంది రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అంటే ఏందో ఆ రోజు తెలుస్తుంది తప్ప పనికిమాలిన ప్రచారాలు, కొన్ని పేడ్ ఆర్టికల్స్, కొన్ని పేపర్లలో, టీవీలలో కొన్ని డబ్బులు ఇచ్చేసి వాళ్ళతో రేవంత్ రెడ్డి పోతుండు, వాళ్ళు పోతుండు, వీళ్ళు పోతున్నాయి, ఇట్లాంటి తప్పుడు ప్రచారాల వల్ల ఏం ప్రయోజనం లేదు. చంద్రశేఖరరావు గారు ఎవరు పోయినా ఎవరు ఉన్నా 10 లక్షల మంది క్రియాశీలక కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఉండరు, మేము అందరం ఉన్నాం. చాలామంది నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉండరు, మేము అందరం కూడా సమన్వయం చేస్తాం, సమాయత్తం చేస్తాం, చంద్రశేఖరరావు గారి మీద పోరాటం చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పేది శాసనసభ్యుల గురించి చెప్తున్నారు, కార్యకర్తల గురించి చెప్పలేదు. కాబట్టి ఈరోజు ప్రజలు చూస్తున్నంతకాలం టీవీ ఛానల్స్ ఏ విధంగా అయితే మనగడ సాగిస్తాయో, ఈరోజు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు ఉన్నంతకాలం వాళ్ళ వేదిక ఇది తెలుగుదేశం పార్టీ. బలహీన వర్గాల వేదికను లేకుండా చేయాలని చంద్రశేఖరరావు గారు ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఆ ప్రయత్నం సఫలం కాదు. కొద్దిమంది నాయకులు ఒత్తిడికి లొంగో, అమ్ముడు పోయో, లేకపోతే ఇతరత్ర వ్యక్తిగతమైన అవసరాల కోసం ఏదైనా పార్టీ ఫిరాయించుండొచ్చో, ఎవరు ఏ పరిస్థితుల వల్ల ఎవరు పార్టీ ఫిరాయించుండో నేను నిర్ధారించలేను. కానీ జరుగుతున్న సంఘటనలు, పరిణామాలు మాత్రం తెలంగాణ సమాజానికి మంచిది కాదు. చంద్రశేఖరరావు గారికి స్పష్టంగా మెజారిటీ ఇచ్చిండ్రు, మంచి పాలన అందించమని ప్రజలు ఆశిస్తున్నారు. కానీ కేవలం పార్టీ ఫిరాయింపుల ద్వారానే 20 నెలలుగా కాలం గడిపిండు. ఇప్పుడు కూడా అలాంటి అనైతిక చర్యలకే పాల్పడుతున్నాడు. కాబట్టి చంద్రశేఖరరావు గారు తను చేస్తున్న చర్యలకు ఖచ్చితంగా
తెలంగాణ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ సర్కార్తో చేసుకున్న పీపీఏలపై ఇవాళ బహిరంగ విచారణ చేపట్టనుంది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్. ఛత్తీస్గఢ్తో చేసుకున్న ఒప్పందాలపై విపక్షాలు అభ్యంతరాలు చెప్పడంతో పబ్లిక్ హియరింగ్ చేపట్టాలని నిర్ణయించింది. ఈ దీర్ఘకాల ఒప్పందాలతో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడుతోందని కాంగ్రెస్ టీడీపీ వామపక్షాలు అంటున్నాయి. లగ్నికాపులోని సంగరేణి భవన్లో పబ్లిక్ హియరింగ్ చేపట్టాలని నిర్ణయించింది కమిషన్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ తెలంగాణ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు అఖిలపక్ష నేతలు. ఈసీని కలిసిన కాంగ్రెస్ టీటీడీపీ నేతలు ఈవీఎంలను ట్యాంపర్ చేశారని అనుమానం వ్యక్తం చేశారు. మేయర్ ఎన్నికను వాయిదా వేయాలని కోరారు నేతలు. ఈ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలను భద్రపరిచి ఉన్నతాధికారులతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి. తీర్పు ఇవ్వాలని చెప్పి కోరాం. రేపు జరగబోయేటువంటి మేయర్ ఎన్నికను కూడా నిలిపేయాలని చెప్పాం. ఇంతవరకు ఉపయోగించినటువంటి ఈవీఎంస్ అన్నింటినీ కూడా సురక్షితంగా ఉంచి పూర్తి నిపుణులతో కోర్టు పర్యవేక్షణలో అన్ని పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆ ఈవీఎంల పరీక్ష జరగాలని చెప్పి కూడా మేము నాగిరెడ్డి గారు. ఏపీని సారరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు నవోదయ కార్యక్రమాన్ని రూపొందించమన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఈ కార్యక్రమం ద్వారా సార బారిన పడిన కుటుంబాలను చైతన్యవంతం చేస్తామన్నారు. దీనికి అధికారులు సహకరించాలన్నారు మంత్రి. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్లో ఎక్సైజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఆయన. అభివృద్ది ఫలాలు కింద స్థాయి వారికి అందినప్పుడే నిజమైన తెలంగాణ అన్నారు ప్రజా గాయకుడు గద్దర్. ఉద్యమంలో సీఎంకు కూడా జీతం నిలిపివేసిన ఘనత ట్రెజరీ ఉద్యోగులు అన్నారు. సచివాలయంలో జరిగిన డైరీ ఆవిష్కరణ సభలో మంత్రుల ఈటెల జగదీష్ రెడ్డి గద్దర్ పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలో మాత్రలు వికటించి 20 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. జనగామలోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు యాంటీబయాటిక్ మాత్రలు పంపిణీ చేశారు. వాటిని వేసుకున్న 20 మందికి వాంతులు విరోచనాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు టీచర్లు. ఈ విషయం బయటకి తొక్కకుండా జాగ్రత్త పడ్డ యాజమాన్యం కనీసం విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వలేదు. విషయం తెలిసి ఆసుపత్రికి వచ్చిన పేరెంట్స్ స్కూల్ సిబ్బందితో గొడవ పడ్డారు. ప్రకాశం జిల్లాలో వ్యక్తి పోలీస్ కస్టడీలో అనుమానాస్పదంగా చనిపోయాడు. వేటపాలనకి చెందిన పూర్ణచంద్రరావు ఓ చోరీ కేసులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కారంచోటు పోలీస్ స్టేషన్లో 2 రోజుల నుంచి విచారిస్తున్నారు. అయితే తమ అదుపులో ఉన్న నిందితుడు నిన్న హడావుడిగా చీరాల వైద్యశాలకు తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు నిర్ధారించారు డాక్టర్లు. అకస్మాత్తుగా ఫిట్స్ రావడం వల్ల పూర్ణచంద్రరావు చనిపోయారని పోలీసులు అంటున్నారు. ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు దుండగులు. పేర్నమిట్టలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న పశ్చిమ బెంగాల్కు చెందిన సహదేవ్ మెహతాను చంపేశారు. స్థానిక ఎక్స్పోర్ట్ కంపెనీలో పనిచేసేందుకు 10 రోజుల క్రితమే అతను ఇక్కడికొచ్చాడు. తోటి కార్మికులతో జరిగిన గొడవలే హత్యకు కారణమైంటుందని అంటున్నారు పోలీసులు. అమెరికా కాలిఫోర్నియా న్యూపోర్ట్ బీచ్లో తెలుగు విద్యార్థి ప్రవీణ్ గల్లా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 1 నుంచి కనిపించకుండా పోయిన ప్రవీణ్ నిన్న ఉదయం బీచ్లో శవమై తేలాడు. 2013లో అమెరికా వెళ్లిన ప్రవీణ్ కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. ప్రవీణ్ సొంతూరు తిరుపతి. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. బుల్టన్ షార్ట్ బ్రేక్.